జియా ప్రయాణం భాగం ఒకటి రైల్వే స్టేషన్ ప్రస్తావన. ఈ వీడియోలో మనం రైల్వే స్టేషన్లో ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారు, స్టేషన్ను మనం శుభ్రంగా ఎలా ఉంచాలి అనే విషయాలు చూస్తాం. జియా తన వేసవి సెలవులను గడపడానికి వాళ్ల అమ్మతో కలిసి నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్తోంది. ఆమె కేరళలో ఉంటుంది. జియా మొదటిసారిగా రైలులో ప్రయాణం చేయబోతోంది. అందుకే ఆమె తన ప్రయాణం గురించి చాలా ఉత్సాహంగా ఉంది. జియాని వాళ్ల అమ్మని రైలు ఎక్కించడానికి వాళ్ల నాన్న బోబో కూడా స్టేషన్ వరకు వచ్చారు. ఇక్కడ ఎంతమంది జనాలున్నారో కదా బోబో. జియా మొదటిసారిగా స్టేషన్కొచ్చింది, అందుకే అన్నిటినీ శ్రద్ధగా గమనిస్తోంది. ఎరుపు చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి చాలా సామాను మోసుకుంటూ వెళ్లడం ఆమె చూసింది. నానా చూడు, ఆ అంకుల్ దగ్గర ఎంత సామానుందో. ఆ సామాను అంకుల్వి కాదు జియా. అవునా? మరి అవన్నీ ఎవరి సామాను? ఆ అంకుల్ ఒక కూలీ. రైలులో ప్రయాణించే మనలాంటి ప్రయాణికుల సామానుని రైలు వరకు చేర్చడానికి సహాయం చేస్తారు. అందుకు బదులుగా వాళ్లు అడిగినంత డబ్బు ప్రజలు అతడికి ఇస్తారు. అబ్బా అలాగా, కూలీ అంకుల్ అందరికీ ఎంత సహాయం చేస్తున్నారో కదా. మీరు స్టేషన్లో ఏ కూలీనైనా చూశారా? మీరు ఎప్పుడైనా అతని సహాయం తీసుకున్నారా? రండి, స్టేషన్లో పనిచేసే మరికొంతమందిని ఇప్పుడు మనం కలుద్దాం. టికెట్ కౌంటర్లో కూర్చున్న ఇలాంటి వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా? మీరు ఎప్పుడైనా అతని నుండి టికెట్ కొన్నారా? మీరు ఎప్పుడైనా స్టేషన్లో శుభ్రం చేసేవాళ్లని ఎవరినైనా చూశారా? వాళ్ళు స్టేషన్ని ఏ విధంగా శుభ్రంగా ఉంచుతారు? మీరు స్టేషన్లో గార్డును చూశారా? అతని పని ఏమై ఉంటుంది? స్టేషన్కొచ్చాక జియా వాళ్ల నాన్న టికెట్ కౌంటర్ దగ్గర ఒక టికెట్ తీసుకున్నారు. నాన్నా, ఈ టికెట్ దేనికోసం? మీరు కూడా మాతో పాటు వస్తున్నారా? లేదు జియా, ట్రైన్లో ప్రయాణం చేయని వారు కూడా స్టేషన్ లోపలికి వెళ్లడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఫ్లాట్ఫామ్ టికెట్ అంటారు. ప్లాట్ఫామ్ టికెట్ అంటే ఏమిటో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా ప్లాట్ఫారం టికెట్ కొన్నారా? అంతమంది ప్రజల్ని, రైళ్లని చూసిన జియా వాళ్ల నాన్నని స్టేషన్ గురించి ప్రశ్నలు అడుగుతుంది. నాన్నా, ఇక్కడ ఇన్ని రైల్ పట్టాలున్నాయి, మనం ఏ రైల్లో వెళ్లాలో ఎలా తెలుస్తుంది? మీ రైలు ఏ పట్టాల మీదికొస్తుందో మీరు ఎలా తెలుసుకుంటారు? అక్కడ చూడు జియా, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫారం మీదకొస్తుందో, ఎన్నింటికి వస్తుందో అనే వివరాలన్నీ ఆ బోర్డులో రాసి ఉన్నాయి. జియా, నువ్వెక్కాల్సిన రైలు ఏ ప్లాట్ఫారం మీదకొస్తుందో నువ్వు చెప్పగలవా? హా, అదిగో అక్కడుంది, మా ట్రైన్ 4వ ప్లాట్ఫారం మీద ఉంది. అరే భలే, దీనికి నీకు ఖచ్చితంగా ఒక బహుమతి ఇవ్వాల్సిందే. ఇదిగో నీకు చాక్లెట్. హా, చాక్లెట్, థ్యాంక్ యూ నాన్నా. జియా వాళ్ల అమ్మ నాన్న ఇంకా బోబో వాళ్ల సామాను తీసుకుని 4వ నంబర్ ప్లాట్ఫారం మీదకి చేరుకుంటారు. రైలు కోసం వేచి చూస్తూ చూస్తూ జియా తన చాక్లెట్ తినడం మొదలుపెడుతుంది. తినడం పూర్తయ్యాక జియా ఆ చాక్లెట్ కవర్ని ఎక్కడ పారేయాలా అని ఆలోచనలో పడింది. స్టేషన్లో చెత్త ఎక్కడ పారేస్తారో మీకేమైనా తెలుసా? అమ్మా, ఈ
కవర్ నేను ఎక్కడ పారేయాలి? జియా, స్టేషన్లో చెత్త పారేయడానికి అక్కడా అక్కడా చెత్త డబ్బాలు పెట్టారు. వాటిలోనే చెత్త వేయాలి. అప్పుడే స్టేషన్ అంతా శుభ్రంగా ఉంటుంది. స్టేషన్ అయినా వేరే ఏ ప్రదేశంలో అయినా సరే చెత్తను చెత్త డబ్బాలోనే వేయాలి. మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మా, ఇంత పెద్ద స్టేషన్ను శుభ్రంగా ఉంచడం చాలా కష్టమైన పని కదా? అవును జియా, అందుకే ఇక్కడ చాలామంది శుభ్రం చేయడానికి చాలామంది పనివాళ్లు ఉంటారు. అప్పుడే జియా వాళ్ళ ట్రైన్ ప్లాట్ఫారం మీదకి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా పొడవాటి రైలు వెళ్లడం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? రైలు ఎలాంటి శబ్దం చేస్తూ వెళ్తుంది? అదిగో అటు చూడు జియా, మీ ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడిక సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. ట్రైన్ ఎక్కే ముందు దిగాలుగా ఉన్న బోబో మొహం వైపు చూస్తుంది జియా. నువ్వు దిగులు పడకు బోబో, నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను. అప్పటిదాకా నువ్వు నాన్నతో ఆడుకో. అప్పుడే ట్రైన్ బయలుదేరడానికి సిగ్నల్ వస్తుంది. బాయ్ బాయ్ నాన్నా. బాయ్ బాయ్ బోబో. జియా వాళ్ల నాన్న బోబో ట్రైన్ బయట నుండి వాళ్లకి టాటా చెప్తున్నారు. ట్రైన్ మెల్లగా వేగం అందుకుంది. మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా? రైలులో ప్రయాణించడం మీకెలా అనిపిస్తుంది? సారాంశం: ఈ వీడియోలో మనం రైల్వే స్టేషన్లో ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారు, స్టేషన్ను మనం శుభ్రంగా ఎలా ఉంచాలి అనే విషయాలు చూశాం. తరువాతి వీడియోలో మనం జియా రైలు ప్రయాణ అనుభవాలని చూద్దాం. రైలు బయట ఉండే దృశ్యాలు, రైలులో భోజనం, రైలులో సమయాన్ని గడపడం, ఇంకా రైలులో నిద్రపోవడం గురించి తెలుసుకుందాం.